వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ జిల్లా వ్యాప్తంగా వాల్మీకి సంఘం నాయకులు పోరాటం మొదలుపెట్టారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా రాప్తాడు మండల వాల్మీకులు ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాప్తాడు తహసీల్దార్కు ఎస్టీ జాబితా అంశంపై వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది వాల్మీకి బోయలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు అన్నారు. వాల్మీకుల వెనుకబాటును గుర్తించిన బ్రిటిష్ వారు వాల్మీకులను ఎస్టీ ఎస్సీలుగా గుర్తించి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కానీ ఇప్పుడు తమను బీసీలుగా ఉంచి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించాలనే డిమాండ్లో భాగంగా మన జిల్లాకు చెందిన వాల్మీకి కుల బాంధవుడు పెద్దలు గౌరవనీయులు ఈశ్వరయ్య గారు ఈ నెల 2వ తేదీ నుంచి విజయవాడలో దీక్ష చేపట్టడం జరిగింది. ఆయనకు మద్దతుగా జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా వాల్మీకులు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు నుండి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలకు పునరుద్ధరించాలనే డిమాండ్తో తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. అయితే నిన్న దాదాపు 30 నుంచి 35 మండలాలు ఇచ్చారు. మిగిలినవి ఈరోజు రేపట్లో ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాప్తాడు మండల కేంద్రంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే, 1956 వరకు ఎస్టీల్లో ఉన్నాం మేము, బీసీలము ఎందుకు అయ్యాము ఎలా అయ్యాము అనేది కొంతమంది నాయకులు ఆ రోజు అగ్రకులాలకు చెందిన నాయకులు చేసిన పని వల్ల మేము ఈరోజు బాధింపబడుతున్నాం. కాబట్టి మా హక్కు ఇది, మా డిమాండ్ ఏమంటే మమ్మల్ని పునరుద్ధరించాలనే ఏకైక డిమాండ్తో మేము ఈ ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదు. వాల్మీకులందరినీ ఎస్టీల్లో చేర్చేంత వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాం. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక డిమాండ్ విధిస్తున్నాం. వాల్మీకులను ఎస్టీ జాతిలో పునరుద్ధరించాలని ఈ నెల 2వ తేదీ నుంచి వాల్మీకి సత్యాగ్రహ దీక్షని మరి విజయవాడలో మరి మన రాష్ట్ర నాయకులు చేపడుతున్నటువంటి సందర్భంలో వారికి మద్దతుగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి మా యొక్క వినతి పత్రాన్ని వాళ్ళకి సమర్పించడంలో భాగంగా మరి నేను దాదాపు 30 మండలాల పైగా నిన్న చేర్చాం. ఈరోజు అందులో భాగంగా మన రాష్ట్ర వాల్మీకుల మద్దతుగా ఈరోజు రాప్తాడు మండలంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి మా పెద్దలు మరి దశాబ్దాల తరబడిగా పోరాటాలు చేస్తున్నప్పటికీ మరి రాష్ట్రంలోనే ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా కేవలం 8 జిల్లాల్లోనే మరి బీసీలుగా ఉంటూ మరి 5 జిల్లాల్లో ఎస్టీలుగా ఉన్నటువంటి పరిస్థితిని ఈ తారతమ్యాలని విడగొట్టి మరి అందరినీ కూడా ఎస్టీ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి దాదాపు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగాను ఎస్టీలుగాను గుర్తింపబడుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో మాటకే మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు సరిగా స్పందించకపోవడంలేకే మా యొక్క జాతి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని పొందుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా జాతిని ఎస్టీలో పునరుద్ధరించే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.